నువ్వా కుక్క కొడాలని, నువ్వా మాట్లాడేది చంద్రబాబు నాయుడు గారి గురించి మాట్లాడేది నువ్వా? నువ్వెంత, నీ బతుకెంత? నీ బతుకు గురించి గుడివాడ బస్టాండ్ గారు అడిగితే చెప్తారు. నువ్వెక్కడి నుంచి వచ్చో, నీ జాతకం ఏంటి, నీ బతుకేంటి? చంద్రబాబు నాయుడు గారి చారిత్రాత్మక తప్పు చేసిందే కృష్ణా జిల్లాలో నీలాంటి వాళ్ళు టికెట్లు ఇవ్వబడ్డా. నమస్తే. చంద్రబాబుకు కొరకరాని కొయ్యగా మారిన కొడాలి. గుడివాడ నుంచి 4 సార్లు వరుస విజయాలు. టీడీపీ, జనసేన, బీజేపీ పొత్తుతో మారుతోన్న సమీకరణలు. నానిని ఓడించాలని ఎన్ఆర్ఐని బరిలోకి దింపిన బాబు. ఇవే చివరి ఎన్నికలంటూ కొడాలి సెంటిమెంట్ అస్త్రం. అధికారంలో ఎవరున్నా ఆ నియోజకవర్గంలో మాత్రం ఆయనకు తిరుగులేదు, ఎదురులేదు. అందుకే ఎవరైనా సరే డోంట్ కేర్ అన్నట్టుగా రాజకీయాలు చేస్తూ ఉంటారు. ఈసారి ఆయన్ను ఓడించాలని ప్రత్యర్థులు శత విధాలా ప్రయత్నిస్తున్నారు. ఎంత ఖర్చైనా పర్వాలేదని ముందుకొస్తున్నారు. అన్ని పార్టీలు కట్టగట్టుకుని మీద పడిపోతుండటంతో ఆ మాజీ మంత్రి ఈసారి సెంటిమెంట్ అస్త్రాన్ని ప్రయోగిస్తున్నారు. తనకు ఇవే ఆఖరి ఎన్నికలంటూ పాచిక వేస్తున్నారు. ఆయనెవరూ కాదు, మాజీ మంత్రి, గుడివాడ ఎమ్మెల్యే కొడాలి నాని. ఒకప్పుడు టీడీపీకి కంచుకోటగా ఉన్న ఈ నియోజకవర్గాన్ని కేంద్రంగా చేసుకుని కొడాలి నాని రాష్ట్ర రాజకీయాల్లో కీలక నేతగా ఎదిగారు. సీఎం జగన్ కు వీర విధేయుడు. జగన్ ను ఎవరైనా ఏమైనా అంటే బూతు పురాణం అందుకునేందుకు కూడా వెనుకాడరు. చంద్రబాబు లోకేష్లపై ఒంటి కాలి మీద లేస్తూ ఉంటారు. ఈయన ప్రెస్ మీట్ పెట్టినా, ఇంటర్వ్యూ ఇచ్చినా తండ్రి కొడుకులను తిట్టకుండా మాట్లాడరు. అలా చంద్రబాబును, లోకేష్ ను తిట్టిన తిట్టు తిట్టకుండా తిట్టే కొడాలి నానికి తొలిసారి ఓటమి భయం పట్టుకుంది. ప్రజల మనిషిగా, నాయకత్వ పటిమతో, కులం బలంతో నెగ్గుకుంటూ వచ్చిన నాని ఈసారి మాత్రం ఎందుకో కొంత భయపడుతున్నట్లు ఆయన అనుచరులే చెబుతున్నారు. ఈసారి విపక్షాలన్నీ ఏకమై తనను ఓడిస్తాయన్న అనుమానం ఆయనలో పెరిగిపోతోంది. టీడీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కూడా నాని నియోజకవర్గం గుడివాడపై ప్రత్యేక ఫోకస్ పెట్టారు. ఎంత ఖర్చైనా పర్వాలేదు, ఈసారి నాని అసెంబ్లీకి రావడానికే వీల్లేదని చంద్రబాబు హుకుం జారీ చేశారు. పైగా నాని సంగతి చూడాలని పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ తరచూ చెబుతూ ఉన్నారు. చంద్రబాబు నాయుడికి సీఎం జగన్ కంటే కొడాలి నాని కొరకరాని కొయ్యగా మారాడని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు. ఎక్కడ అవకాశం దొరికినా చంద్రబాబుపై విమర్శలు గుప్పిస్తారు కొడాలి నాని. ఇప్పటికే కొడాలి నాని పేరు రెడ్ బుక్ లో రాసి పెట్టుకున్నామని లోకేష్ చెబుతున్నారు. తాము అధికారంలోకి వస్తే నానిని ఓ పట్టు పట్టాలని రెడీగా ఉన్నారు. కొడాలి నాని టీడీపీని విడి వైసీపీలో చేరిన దగ్గర నుంచి ఆయన్ను గుడివాడలో ఓడించేందుకు చంద్రబాబు చేయని ప్రయత్నాలు లేవు. పలుమార్లు అభ్యర్థులను మారుస్తూ వచ్చారు. ధనబలం ఉన్న నేత కోసం వేటాడి చివరకు వెనిగండ్ల రాము అనే ఎన్ఆర్ఐను ఈసారి అభ్యర్థిగా ప్రకటించారు. అయినా గుడివాడలో నానిని ఓడించడం అంత ఈజీ కాదని స్థానికంగా అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. కొడాలి నాని మాస్ లీడర్. జనాల్లో కలిసి వారి కష్టసుఖాలు తెలుసుకుని వారిలో ఒకడిగా ఉంటూ ఎదిగిన కొడాలి నాని పట్ల గుడివాడ జనంలో మంచి అభిప్రాయం ఉంది. అందుకే పార్టీతో సంబంధం లేకుండా గుడివాడ ప్రజలు గెలిపిస్తూ వచ్చారు. కానీ సెంటిమెంట్నే పట్టించుకోని నాని ఈసారి సానుభూతి కోసం తంటాలు పడుతున్నారు. ఇవే తనకు ఆఖరి ఎన్నికలని చెప్పుకుంటున్నారు. తనను ఓడించేందుకు టీడీపీ 200 కోట్ల రూపాయలు సిద్ధం చేసిందని ఆరోపిస్తున్నారు. ఎన్నికల్లో తనకు తిరుగులేదని చెప్పుకునేందుకు ప్రయత్నిస్తున్నారు. 2004 నుంచి ఇప్పటి వరకు కొడాలి నాని ఓటమన్నదే ఎరుగడు. ఇప్పటికే 4 సార్లు గెలిచిన కొడాలి నాని 2024లో 5వ సారి విజయం సాధించేందుకు ప్రయత్నిస్తున్నారు. అయితే ప్రభుత్వ వ్యతిరేక ఓటు ఆయనకు కొంతమేర ఇబ్బందికరంగా మారింది. జగన్ ప్రభుత్వం పట్ల ప్రజల్లో ఉన్న ప్రతికూలత తనను కూడా దహించి వేస్తుందన్న భయం ఆయన్ను వెంటాడుతోంది. ప్రతికూలతను సృష్టించడంతో టీడీపీ, జనసేన కూటమి కొంతమేర సక్సెస్ అయిందని నాని అనుమానిస్తున్నారు. పైగా బీజేపీ వచ్చి చేరితే అది బలమైన పొత్తు అవుతుందని కూడా ఆందోళన చెందుతున్నారు. అందుకే ఆఖరి ఎన్నికలంటూ సెంటిమెంట్ అస్త్రాన్ని ప్రయోగిస్తున్నారని విశ్లేషణలు వినిపిస్తున్నాయి. చంద్రబాబు ఆయనపై పగబట్టి చాలా రోజులైంది. పైగా నిండు అసెంబ్లీలో నారా భువనేశ్వరిని అవమానపరిచిన తీరు కూడా ఇంకా వారి కళ్లల్లో మెదులుతూనే ఉంది. ఈ క్రమంలో అందరం కలిసి కొడాలిని ఇంటికి పంపిద్దామని చంద్రబాబు చెబుతున్నారు. కమ్మ సామాజిక వర్గం ఇప్పుడు పూర్తిగా నానికి వ్యతిరేకమైందని వార్తలు వస్తున్నాయి. గుడివాడలో కమ్మ, కాపులతో పాటు ఎస్సీ సామాజిక వర్గం అధికంగా ఉంటుంది. ఆ 3 సామాజిక వర్గాలు ఇప్పటి వరకు నాని వైపే ఉన్నాయి. అయితే టీడీపీ అభ్యర్థి రాము నాని కమ్మ కమ్యూనిటీకి చెందిన వ్యక్తి కావడం, ఆయన సతీమణి ఎస్సీ సామాజిక వర్గానికి చెందిన వారు కావడం టీడీపీకి కలిసొస్తుందని లెక్కలు వేసుకుంటున్నారు. అదే సమయంలో టీడీపీ, బీజేపీ, జనసేన పొత్తు తమకు ప్లస్ పాయింట్ అవుతుందని భావిస్తున్నారు. గుడివాడలో నానిని ఓడించేందుకు విదేశాల్లో ఉంటున్న కమ్మ సామాజిక వర్గానికి చెందిన తమ్ముళ్లను చంద్రబాబు రంగంలోకి దింపారు. ఎన్ఆర్ఐలంతా టీడీపీ విజయం కోసం పనిచేసేలా లోకేష్ పెద్ద వ్యూహమే పన్నారు. మరి ఈ ఉపద్రవం నుంచి కొడాలి నాని ఎలా బయటపడతారో చూడాలి.